హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇప్పుడు మేము రెడ్ వెల్వెట్కి వెళ్ళాం. చాలామంది తెలుసు అది ఒక బేకరీ. మరి ఆ బేకరీలోని రెస్టారెంట్ కూడా ఉంది. ఆ రెస్టారెంట్లోకి అయితే మేము వెళ్ళాం. తర్వాత మేము అక్కడ 3 ఐటమ్స్ అయితే తిన్నాం. అన్నీ తినలేం కదా మీకోసం చూపించడానికి, అందుకే మిగతా పేస్ట్రీస్ కానీ లేదా రెయిన్బో కేక్స్ కానీ డోనట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. మీకు అది కూడా క్లిప్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత మేము 3 ఐటమ్స్ తిన్నాం. మరి ఆ 3 ఐటమ్స్ ఏంటో, మరి ఫుల్ టోటల్ బిల్ ఎంతో అవన్నీ చూడాలంటే ప్లీజ్ ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మనం రెడ్ వెల్వెట్కి వెళ్ళిపోయాం. చూసారా గ్రీనరీ అంతా ఏముంది ఫ్రెండ్స్. మరి ఇది మరి ఓపెనింగ్ అయితే మనం వెళ్ళాం. మార్బుల్స్ కట్ చూసారా, సూపర్. ఇప్పుడు మనం కేక్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా మిల్క్ బాదం కేక్ అని, స్ట్రాబెరీ కేక్, తర్వాత లాలీపాప్స్, తర్వాత పేస్ట్రీస్, డోనట్స్, చికెన్ స్లైస్, ఎగ్ రోల్, బర్గర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము రెస్టారెంట్కి అయితే వచ్చాం ఇక్కడ తిందామని. హారిబుల్గా ఉన్నాయి కింద ప్రైజెస్. ఒక కేక్ వచ్చి 100 రూపాయలండి, రెయిన్బో కేక్. మరి వాటి బదులు ఇదే మెరుగని మరి మేము రెస్టారెంట్కి వచ్చాం. ఇది రెస్టారెంట్ చూస్తున్నారు కదా, రెడ్ వెల్వెట్ అని చాలా బాగా డిజైన్ చేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా పైన అసలు మనుషుల క్రియేటివిటీ ఇంత చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇది పైన అయితే చూపిస్తాను నేను మీకు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మెనూలోకి వెళ్ళిపోతే రెడ్ వెల్వెట్ హ్యావ్ ఇట్ యువర్ వే. ఇది ఫ్రెండ్స్ మరి మన మెనూ. మరి మనం చూస్తున్నాం మెనూ, శాండ్విచెస్ ఒక సైడ్, బర్గర్స్ ఒక సైడ్, పిజ్జాస్ ఒక సైడ్. ఇప్పుడు మేము వెజ్ వన్ చికెన్ నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసాం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది. థమ్స్ అప్ కూడా ఒకటి ఆర్డర్ చేసాం. అది ఫ్రెండ్స్, ఆ కోర్స్ అయిపోయి మెయిన్ కోర్స్ మన సూప్ అయితే వచ్చింది. చికెన్ కమ్ కార్న్ సూప్ అంటారు దీన్ని. ఈ సూప్ కూడా చాలా బాగుంది, మీకు తిని చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో నేను షార్ట్గానే చేశాను, ఎందుకంటే ఇది సూప్, ఇది వచ్చేసి కొలంది ఉంటే సూప్ చాలా మంది చూడరు. సూప్ రేటింగ్ ఆ చికెన్ పీసెస్ బాగుంది సూప్ మాత్రం. ఎక్కువ క్యాబేజీ తగులుతుంది, కాకపోతే చికెన్ పీసెస్ అంత ఉడకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్. కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ హోటల్ కార్న్ లో సూప్ లో కలిసి ప్రేమానే ఉంది ఫ్రెండ్స్. ప్రతిది అంటే బర్గర్ దారే ప్రతిది మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. చాలా బాగుంది బర్గర్ కూడా. బర్గర్కి అయితే నేను 5/10 అయితే ఇస్తాను. 10/10 ఇవ్వలేను, ఎందుకంటే మీరైతే చూడండి మీ దగ్గరలో రెడ్ వెల్వెట్లో ఇదే ఈ బర్గర్ ఆర్డర్ చేసి. ఎందుకంటే ఈ బర్గర్ చూసారా క్రంచి, నేను రిమూవ్ చేయడానికే చాలాసేపు పట్టిందండి. చాక్ కూడా అడిగాను నేను తినడానికి. చూసారా అసలు ఇది ఏదో పఫ్లాగా ఉందండి, వెరీ బ్యాడ్ దీనికైతే. తర్వాత మనం బర్గర్ అయితే ఇలా కట్ చేస్తే కేక్ లాగా వచ్చేస్తుంది. అదే మరి సైనింగ్ ఆఫ్ అయితే అయిపోతున్నాం రెడ్ వెల్వెట్ నుంచి. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వ్లాగ్, అటు గేమింగ్ అని లేదు, ఇటు వ్లాగ్స్ అని లేదు, అటు ఎలక్ట్రానిక్ డివైజెస్ అని లేదు. వచ్చే వీడియోస్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద వ్లాగ్ చేస్తాను. అదే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు రెడ్ వెల్వెట్ వ్లాగ్ అయితే చూసినట్టున్నారు. ఇప్పుడు మరి ఎండింగ్లో నేను చూపిస్తున్నాను. నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్లో నేను చెప్పినట్టు టోటల్ బిల్ అనేది చాలామంది డౌట్ ఉంది. తర్వాత రేటింగ్స్ అనేది వచ్చేసరికి ఫస్ట్ రేటింగ్స్కి వెళ్దాం.
సెజ్వాన్ చికెన్కి నేనైతే 10 out of 7 ఇస్తాను. ఎందుకంటే ఆ క్రంచీ ఏదైతే ఉందో అది బాగా క్రంచీ అయిపోయింది. అండ్ అది ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వచ్చేసి సూప్ అయితే ఆర్డర్ చేసాం కదా, అది 7 ఇస్తాను 10కి. అండ్ అది ఫ్రెండ్స్. తర్వాత బర్గర్ అస్సలు రొట్టె మొక్క ఫ్రెండ్స్, రొట్టె మొక్క తిన్నట్టుంది. దాని ద్వారా 30కి రెడ్ వెల్వెట్కి మొత్తం 30 స్కోర్కి నేను 20 ఇస్తాను. 10 అయితే పోయి ఫుడ్ అసలు నన్ను ఇంప్రెస్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెజ్వాన్ చికెన్ ద్వారా కొంచెం 30-20కి వచ్చింది. 5 ఏమో నేను బర్గర్కి తీసేస్తా, ఇంకో 2.5 ఏమో సూప్కి తీసేస్తాను. ఎక్కువ క్యాబేజెస్ వచ్చాయి, అసలు బాగోలేదు, బెటర్ అని చెప్పవచ్చు. తర్వాత వెజ్వన్ చికెన్ వచ్చేసి నూడిల్స్ అనేది బాగా క్రంచీ ఉన్నాయి. అది ఫ్రెండ్స్ అసలు ఓకే, వెరీ గుడ్ అయితే కాదు, ఓకే యావరేజ్. మరి అది ఫ్రెండ్స్, మరి టోటల్ బిల్, ఇది చాలా ఎగ్జైటింగ్ అందరికీ. టోటల్ బిల్ వచ్చేసి 3 ఐటమ్స్ ప్లస్ 4 థమ్స్అప్స్ వచ్చేసి 660 అయింది మాకు టోటల్ అయితే. మీకు ఆ బిల్ స్లిప్ అని చూపించలేకపోయాను, అదైతే ఏమి అనొద్దు కామెంట్స్లో, క్షమించండి. అండ్ అది ఫ్రెండ్స్, మరి అటు ఎలక్ట్రానిక్ వ్లాగ్స్ అని లేదు, ఇటేమో ట్రావెలింగ్ వ్లాగ్స్ లేకపోతే ఫుడ్ వ్లాగ్స్ అని లేదు, ఇటేమో గేమింగ్ వ్లాగ్స్ అని లేదు. త్వరలో మీకు గేమింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి, మరియు ఎలక్ట్రానిక్ వ్లాగ్స్ మరియు ట్రావెలింగ్ వ్లాగ్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.